మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కనకాల దేవస్ గారు ఆయన నటనకి శిక్షణ ఇచ్చే గురువుగా ఉన్నప్పుడు అనేక మంది ప్రముఖ హీరోలకి ఆయన గురువుగా పాఠాలు బోధించారండి. అయితే నేను బిఏ పాస్ అయ్యి మద్రాస్ వెళ్ళినప్పుడు నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వలేదండి. నేను జూనియర్ ఆర్టిస్ట్గా నా కెరీర్ని స్టార్ట్ చేశాను. అలాంటి దశలో అప్పటికైనా చలిసీమలు సినిమా డైరెక్ట్ చేసి చాలా పెద్ద పేర్లోకి వచ్చాడండి. నాగమల్లి చేస్తున్నాడండి. నాగమల్లిలో నాకు ఒక చిన్న వేషం చేయండి మహానుభావుడు. ఆ తర్వాత నేను దర్శకుడు నిర్మాతగా మారిన తర్వాత హీరోగా మారిన తర్వాత నా సినిమా నా 4వ సినిమా అడవదివిటిలులో ఆయనకు మెయిన్ వేషం ఇచ్చాను సార్. నేను ఆ సినిమా వెరీ బిగ్ హిట్ అండి. అయితే ఒక కనకాల దేవదాస్ గారు నేను డైరెక్ట్ చేస్తాననే ఫీల్ నాలో ఉన్నా ఆయన మాత్రం ఏమీ సంకోచించకుండా ఆల్ ది బెస్ట్, నువ్వు ధైర్యంగా ఉండి బాగా చేస్తున్నావు అని మెచ్చుకుంటూ చాలామంది శిష్యుల్ని తయారు చేసిన ఆయన ఒక గురువుననే ఇంత ఏమాత్రం కూడా అహంకారం లేకుండా సినిమా మీడియా అనేది ఒక డైరెక్టర్స్ మీడియా, అందులో నటిస్తున్న నటీనటులు డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి, ఆ డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి అని ఒక శిష్యుడిగా ఆయన యాక్ట్ చేసి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప ఆర్టిస్ట్ కనకాల దేవదాస్ గారండి. సో ఒక గొప్ప నటుడా, గొప్ప దర్శకుడా ఇవన్నీ కాదండి, అన్నింటినీ మించి గొప్ప మాననీయకోణం ఉన్న మంచి మనిషి అండి. గ్రేట్ పర్సన్ ఎంతోమంది నటీనటులు తయారు చేసిన మహానుభావుడు. ఈవేళ ఆయన మరణం సినిమా పరిశ్రమకే కాదు కళారంగానికి తీరని లోటు. ఆయన పరిపూర్ణ జీవితం అనిపించినందుకు ఆ భగవంతుడు అంత గొప్ప జీవితాన్ని ఆయనకి ఇచ్చినందుకు ఆ భగవంతుడు వందనాలు చెప్తూ ఆయన పిల్లలు, ఆయన కోడళ్ళు చాలామంది ఇవాళ మంచి పురుషులు ఉన్నారండి. ఏది ఏదేమైనా సరే గొప్ప కళాకారుణ్ణి భగవంతుడు తీసుకుని వెళ్ళాడు. గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.